దెయ్యం చేసిన న్యాయం. తనీషా పుట్టిన వెంటనే తన తల్లిని పోగొట్టుకున్నది. అందుకని తన నాయనమ్మ, తాతయ్య, పిన్ని, బాబాయ్ అందరూ తనని ఒక దురదృష్టంగా భావించేవారు. పెరుగుతున్న కొద్దీ తను అందరి చివాట్లు వినాల్సొచ్చేది. పాపం తనకి రోజంతా ఇంటి పనులతోనే సరిపోయేది. వాళ్ల నాన్న రోజంతా పనిచేసుకుని ఇంటికి తిరిగొచ్చేసరికి తనీషా పరిస్థితి చూసి చాలా బాధపడేవాడు. ఆయన ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవారు, వీళ్ళెందుకు ఇలా చేస్తున్నారు? పాపం ఈ అమ్మాయికి అమ్మ లేదు, అది మట్టికి కాకుండా చెడ్డ సగుణం అని చెబుతున్నారు. తొందరగా దీనికి ఏదైనా చేసి తీరాలి, లేదంటే నా కూతురు జీవితమే వేస్ట్ అయిపోయింది. ఇక ఆయన అందరినీ ఎదిరించి ఒక మంచి స్కూల్లో తనీషాని చేర్పిస్తారు. వాళ్ళలా బయటికెళ్తుండగానే, నమస్తే దీనానాథ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఈసారి తొందరగా సిటీకి వెళ్తున్నట్టున్నావు, అది మట్టి కాకుండా తనీషాని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నేను తనీషాని హాస్టల్లో చేర్చబోతున్నా, అక్కడ తను బాగా చదివిద్ది. ఆహా, మీరేం మాట్లాడుతున్నారు? నాకు ఏమనిపిస్తుందంటే ఈ గ్రామం యొక్క సంప్రదాయాన్ని మీరు మర్చిపోయినట్టు ఉన్నారు. ఈ గ్రామానికి చెందిన అమ్మాయిల్ని ఎవరైనా చదివిస్తారా? అమ్మాయిలు ఇంట్లో ఉన్న పని చేసుకొని ఖాళీగా ఉండాలి, బయటికి వెళ్ళి పనిచేసేది మొత్తం ఖచ్చితంగా మగవాళ్ళే చూసుకోవాలి. అలా అంతా నేను ఆలోచించను. ఎప్పటి వరకు మీరు ఇలా ఆడవాళ్ళు ఏం చేయకూడదని ఆలోచిస్తారు? మా అమ్మాయి నేను అనుకుంటున్నట్టు ఖచ్చితంగా ఒకరోజు సాధిస్తుంది. నువ్వు జరుగు. నేనేమి దీని గురించి చెప్పలేదబ్బా, నువ్వు చూస్తూనే ఉండు. తను ఖచ్చితంగా ఏదో ఒకరోజు నువ్వు అవమానం పడేటట్టు చేస్తుంది. దాని తర్వాత నువ్వు ఊరిలో ఎవరి ముందు తలెత్తుకోవతి కాదు. అలా అయినా కూడా నేను నీ దగ్గర రానేరాను, పో. దీనానాథ్ ఇలా అన్నాక తనీషా చేయి పట్టుకొని ముందుకు వెళ్లసాగాడు. స్కూల్లో చేరాక తనీషాకి ఒక కొత్త జీవితం ఏర్పడింది. తానిప్పుడు సంతోషంగా ఉంది. అమ్మా, నువ్వెవరి గురించి ఆలోచించకుండా బాగా చదవాలి. బాగా చదివి ఆడా మగ సమానం కాదని చెప్పే వీళ్ళ నోరు నువ్వే మూపేయాలి, సరేనా? నువ్వు బాగా చదవాలి, చదువుతావు కదా. అలాగే నాన్న. దీనానాథ్ సంతోషంతో తలపై ముద్దు పెట్టి తనని హత్తుకున్నాడు. కాలం గడిచే కొద్దీ తనీషా స్కూల్ చదువుల్ని ముగించేసింది. తన ఊరికి దూరంగా ఉండే వేరే ఊరి కాలేజ్లో తను సెలెక్ట్ అయ్యింది. ఇవాళ కాలేజ్లో తన మొదటి రోజు. తనీషా కాలేజ్లో అడుగు పెట్టగానే కొంతమంది అబ్బాయిలు ఏడిపించసాగారు. ఆహా, ఉన్నా, అటు చూడరా, కాలేజ్లో మంచి ఫిగర్ వచ్చినట్టుంది. మున్నా కాలేజ్లో పాడైపోయిన పిల్లలందరికీ ఒక లీడరు. వాడి తాతయ్య ఒకప్పటి మంత్రి. అందుకని కాలేజ్లో ఎంత పట్టంటే వాడిని ఎదిరించడానికి ఎవరూ ధైర్యం చేసేవారు కాదు. ఏ పాపా, ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళేది వెళ్తున్నావు, మాతో మాట్లాడేసి వెళ్ళొచ్చు కదా. నీతో మాట్లాడలేదంటే మాకు అసలు ఎదరే పట్టదు. తనీషాకి వాడి ప్రవర్తన ఏమీ నచ్చలేదు. కానీ ఏమీ అనకుండా తను ముందుకెళ్ళిపోయింది. తను కాలేజ్ మొదటి రోజుని పాడు చేసుకోదలుచుకోలేదు. కానీ మున్నా కూడా ఏం తక్కువైనోడు కాదు. వాడు చటుక్కున తనీషా చెయ్యి పట్టేసుకున్నాడు. నా చెయ్యిని వదిలి. వదలను, ఏం చేస్తావు? ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి చెబుతావా? లేదు, చంప పగలు కొడతా. ఆ తర్వాత తనీషా మున్నా చంప పగలు కొట్టేసింది. ఆ చెల్లుమన్న శబ్దం విని అందరూ అటువైపే చూడసాగారు. మున్నా కళ్లల్లో కసి పెరిగింది. తను పళ్ళు కొరుక్కుంటూ అన్నాడు, నువ్వెవరిని కొట్టావని తెలుసా? మా మామ ఒక ఎమ్మెల్యే. అయితే ఊళ్ళో ఆడపిల్లలంతా నీ బానిసలా ఏంటి? ఇప్పటికి చంపదెబ్బతో సరిపోయింది, ఇలా మళ్ళీ చేశావంటే అందరి ముందు చెప్పుతో కొడతా. ఇలా చెప్పి తను అక్కడి నుండి వెళ్ళిపోయింది. మున్నా కోపంతో చూస్తూ ఉండిపోతాడు. అబ్బా, మంచిదైపోయిందిరా, ఆ మున్నాకి మంచి గుణపాఠం నేర్పించడం ఒకటి వచ్చింది, మంచిదైపోయింది. కానీ మున్నా చాలా చెడ్డవాడురా, దీనికి ఏదో ఒకటి చేసే తీరతాడు. ఒక సాయంత్రం కాలేజ్ ఫంక్షన్లో స్టూడెంట్స్ అంతా ఆటపాటల్లో మునిగి తేలుతూ ఉన్నారు. అప్పుడే బాత్రూం నుండి ఒక అమ్మాయి అరుపు వినిపిస్తుంది. అందరూ పరుగున అక్కడికి వచ్చేస్తారు. అక్కడ ఆ దృశ్యాన్ని చూసి అందరూ నిర్ఘాంతపోతారు. బాత్రూం నేలపైన తనీషా శవం పడి ఉంటుంది. తన శరీరమంతా గోళ్లతో గీరేసిన గాయాలతో ఉన్నది. తనతో ఎవరో దుష్కర్మ చేసి చంపేసినట్టుగా ఉన్నది. అందరికీ ఎవరు చేసుంటారో తెలుసు. కానీ ముందుకొచ్చి చెప్పడానికి ఎవ్వరిలోనూ ధైర్యం లేదు. తనీషా శవాన్ని పోస్టుమార్టం చేసి ఆమె తండ్రికి అప్పగించేశారు. దీనానాథ్ ఆ శవాన్ని తీసుకుని ఊరికి తిరిగి వచ్చాడు. అతను ఆమె అంత్యక్రియలు చేసి ఏడవసాగాడు. నా బంగారు తల్లి, నేను ఇలాగే చూడాలా? ఎవరు నిన్ను ఇలా చేశారు? అయ్యో,
నా కళంతా నాశమైపోయింది. దీనికి నేను ఏదో ఒకటి చేసే తీరతా. నా కూతురికి న్యాయం దొరకాలి. అరే, నేను దీన్నే ముందే చెప్పా, కానీ అక్కడ మీరసలు మా మాటే వినలేదు. ఖచ్చితంగా తనే ఏదో ఒకటి చేసి ఉండిద్ది. నువ్వెందుకు తనని స్కూల్ కాలేజ్ అని పంపించావు? నేను ఇలా వినున్నా, తను చనిపోటానికి ముందు కాలేజీలో ఉన్న పార్టీకి వెళ్ళిందంట. తను తాగి తందనాలు ఆడుతుందంట. మీరే చెప్పండి, మన గ్రామానికి చెందిన అమ్మాయిలు ఇలా అంతా చేయటం తప్పే కదా? దయచేసి నోరు మూస్తారా? నా కూతురు గురించి ఇలా అంతా చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు? నేను నా కూతుర్ని అలా అంతా పెంచలేదు. నా కూతురు మంచిదని ప్రూవ్ చేస్తా. మీరు నోరు మూయండి. ఇంకా అప్పటి నుండి దీనానాథ్ తన కూతురికి న్యాయం కోసం పోరాడుతూ ఉంటాడు. కానీ అతను ఒక ప్రముఖుడైన కారణంతో మున్నా నిర్దోషి అని తీర్పిస్తారు. దీనానాథి బాధ తట్టుకోలేక పిచ్చివాడైపోయాడు. ఈ ఘటన జరిగి సంవత్సరం అవుతుంది. ఆ రోజు మళ్ళీ కాలేజీలో ఫంక్షన్, ఆటపాటల వాతావరణంగా ఉంది. అప్పుడే బాత్రూం నుండి ఎవరో అరుపుల శబ్దం వినిపిస్తుంది. కానీ ఈసారి అరుపు ఒక అమ్మాయిది కాదు, అది ఒక అబ్బాయిది. అందరూ పరుగున బాత్రూం వైపుకి వెళ్తారు. నన్నెందుకని ఇంకా ఎలా చంపావో అందరికీ చెప్పు. నీ వల్లే అకాలంగా ఈ లోకం నుండి వెళ్ళిపోయాను. మా నాన్న నాకు న్యాయం చేయడం కోసం పిచ్చివాడైపోయాడ్రా, చెప్పరా? నేనే తనిషాని చంప. తను తను ఆ రోజు నన్ను అవమానించింది. దానికే ఆ రోజు సందర్భం చూసుకొని పోయిన ఫంక్షన్ అప్పుడు నా ఫ్రెండ్ రాఘవ్తో పాటు ముందు తనిషాని బాగా హింసించి దాని తర్వాత తనని గొంతు పట్టుకొని తనని చంపేసా. నన్ను దయచేసి క్షమించు తనిషా. నీ తప్పు క్షమించరా అనేది. ఇదంతా చెప్పి తనీషా తన పదునైన గోళ్లున్న చేతులతో వాళ్ల మెడలని నులిమి చంపేస్తుంది. ఇలా తనపై జరిగిన అత్యాచారానికి పగ తీర్చుకోవడమే కాక తన్ని తాను నిర్దోషిగా నిరూపించుకొని ఊళ్ళో వాళ్ల నోళ్లు కూడా మూసేస్తుంది.